శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆలయ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో వ్యవస్థాపక చైర్మన్ కీర్తిశేషుని సింగిరికొండ రామాంజనేయ గారి ఆశీస్సులతో 22వ మండల పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మరి నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 27 జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం వరకు సుమారు 80,000 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా దేవాలయం యొక్క ట్రస్ట్ కమిటీ యొక్క సభ్యులు దేవాలయ కమిటీ యొక్క సభ్యులు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానిలో భాగంగా ఈ వేద పండితులైనటువంటి నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత శ్రీమాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వర గారి యొక్క నేతృత్వంలో దేవాలయ అర్చకుల యొక్క సహకారంతో పద్మనాభ నంబూద్రి గారి యొక్క నేతృత్వంలో దివ్య పడిపూజ కార్యక్రమాలు పుష్పాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా 19వ తారీఖు ఈ నెల 19-11 అదేవిధంగా 22-11 3-12 డిసెంబర్ 8వ తేదీన పల్లీవేట పంబ ఆరాట్ మహోత్సవం సుమారు 10,000 మంది భక్తులు పాల్గొనే విధంగా దేవాలయం ఏర్పాట్లు చేస్తూ ఉన్నది స్వామివారికి ఉంగావనాన్ని మున్సిపాలిటీ ఆవరణలో నర్సంపేటలో ఏర్పాటు చేయడం పల్లీవేట నిర్వహించడం అదేవిధంగా పంబ ఆరాట్ మహోత్సవాన్ని ఈ యొక్క మదనపేట కట్టపైన ఏర్పాటు చేయడం దానికి పల్లీవేటకు గొగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా పంబ ఆరాట్ మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ 27వ తేదీన దివ్య పడిపూజ పూర్ణాహుతి అన్నదానం యొక్క ముగింపు ఉత్సవం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది తర్వాత దివ్య పడిపూజ కార్యక్రమం పద్మనాభ నంబూదిరి గారి యొక్క నేతృత్వంలో చేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా నూతన సంవత్సరానికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ జనవరి 1వ తేదీన భక్తులకు అందుబాటులో ఉండి అభిషేకం చేసే విధంగా అభిషేకదాతల యొక్క సహకారంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మహానదానం సుమారు 3,000 మంది భక్తులకు ఈ దేవాలయంలో అన్నదానానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది పడిపూజ అయిన తర్వాత మరి ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ మాజీ శాసనసభ్యులు నర్సంపేట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవూరి సునంద ప్రకాష్ రెడ్డి దంపతుల యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రేపు 19వ తేదీన చింతల నిరంజన్ గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా వారు ఈ యొక్క కార్యక్రమంలో ఉంటుంది మరి 22వ తేదీన కరిమిల్ల వెంకటరెడ్డి గురుస్వామి మరియు మిగతా కొంతమంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ నర్సంపేట వారు కూడా ఈ యొక్క పడిపూజ కార్యక్రమంలో డిసెంబర్ 9న చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎంతోమంది దాతల యొక్క సహకారంతో దేవాలయంలో 80,000 మంది భక్తులకు ఈ మండల కాలంలో ప్రధానంగా అన్నదానం శబరిమలలో జరిగే తాంత్రిక రీతిలో జరిగే పడిపూజలన్నింటినీ కూడా ఆ యొక్క క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్గా మనం కూడా నిర్వహించుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మన దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దలు కనుక ఎవరైనా చనిపోతే వారు ఒకవేళ మాల వేసుకున్న తర్వాత డిస్టర్బ్ అయితే మాల విసర్జన చేయడం జరుగుతుంది మన దేవాలయంలో మాత్రం ప్రధానంగా అందరికీ తెలియపరచడం కూడా జరుగుతుంది ఎక్కడైతే మనకు ఇంటి పెద్ద చనిపోయినప్పుడు అంటే దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి జలసూతకాలు నిర్వహించేటువంటి క్రమంలో సొంత అన్నదమ్ములు రక్త సంబంధికులు అయినప్పుడు మాత్రమే సంవత్సర కాలం వారికి సూతకం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది దాన్ని పాటించి మాల వేసుకోవాలి ఎవరైనా ఇంటి పెద్ద అంటే సొంత తల్లి తండ్రి సొంత అన్నదమ్ములు కుటుంబ సభ్యులు అంతేగాని చిన్నాన్నలు పెద్దనాన్నలు సొంత తాత నానమ్మ అయినప్పుడు కంపల్సరీ కూడా పాటించాల్సి ఉంటుంది అది తెలియక ఏదైనా గురుస్వామి అంటే మా దృష్టికి అయితే రాలేదు ఈ విషయాన్ని కానీ జనరల్గా ఒక గురు కైంకర్యంలో ఉన్నప్పుడు ఆ గురువే పూర్తి స్థాయిలో అతని గురించి తెలుసుకొని మాల వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని విషయంలో పెద్దగా కమిటీ అనేది పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాదు ఎప్పుడైతే మాల వేసుకుంటున్నామో ఆ భక్తుడు ఏ గురుస్వామిని ఎంచుకుంటున్నాడో ఆయనకు ఆ గురుస్వామి కూడా పూర్తి విషయాలు తెలియాల్సిన బాధ్యత భక్తునికే ఉంటుంది ఆ పాపపుణ్యాలు ఆ భక్తునికే చెందాయి తప్ప ఇందులో ఎవరికి బాధ్యత లేదు పాత్ర కూడా లేదు శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం అనేది కూడా చట్టపరంగా ఎండోన్మెంట్ చేయడానికి లేదు అనేది వాసవి కనికా పరమేశ్వర దేవాలయాలు షిరిడి సాయిబాబా ఆలయాలు తర్వాత పోతే ఏదైతే ఉన్నటువంటి శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయాలు ప్రభుత్వ పరంగా ఎండోన్మెంట్ చేయడానికి లేదు అది చట్టమే ఆల్రెడీ చేసింది ఎప్పుడైతే ఒక సందర్భంలో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కావచ్చు ట్రస్ట్ మెంబర్లు కావచ్చు భక్తులు కావచ్చు మేము చెయ్యలేము
ఈ దేవాలయాన్ని నిర్వహించలేమని చెప్పినప్పుడు మాత్రమే ఆ నిర్వహించలేనప్పుడు స్వయంగా వాలంటీర్ వాళ్ళు పోయి ఆ దేవాలయానికి ఏదైతే గవర్ ప్రభుత్వానికి సరెండర్ చేసినప్పుడు మాత్రమే ఎండోన్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. మా లాంటి భక్తులనే అప్పులు అనేటివి ఏమీ ఉండవు. మా దగ్గర అప్పులు అనేటివి ఉండవు. అది కేవలం దేవాలయం యొక్క కైంకర్యం. అది ఏంటంటే యద్భావం తద్భవతి. తాను ఏ విధంగా చూస్తే మా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ, మా దగ్గర విరాళం ఇచ్చేవాళ్ళు కానీ, మా దగ్గర సేవ చేసేవాళ్ళు కానీ, ఎక్కడైతే వస్తువులు సమర్పించేవాళ్ళు కానీ దేవునికి అప్పించేంత గొప్పవాళ్ళం అని ఎవరు చెప్పరు. కొంతమంది భక్తులు తెలిసి తెలియక అప్పు ఉన్నదని వ్యవహారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది సుమారు 60 నుంచి 75 లక్షల ప్రోగ్రాం. 80,000 మందికి భోజనం పెట్టేటువంటి క్రమంలో దేవాలయానికి ఉన్నటువంటి 4-5 లక్షల రూపాయలు అనేది పెద్ద సమస్య కాదు. ఒకవేళ నిజంగా ఆ డబ్బులు కట్టేసేస్తే ఒక చైర్మన్గా కావచ్చు, మాకు ఉన్నటువంటి కమిటీ మెంబర్లుగా కావచ్చు, మేము పూర్తి స్థాయిలో ఆ డబ్బులు మా సొంత ఖర్చులతో భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.